ఎస్ మా మేడం ఈ రోజు మేడం గురించి మీకు కొంచెం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మా మేడం ఈ రోజు నుంచి అయితే మాకు ఇంకా కాలేజ్ కి రాదు ఎందుకంటే మా మేడం కి జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ కంగ్రాట్యులేషన్స్ మేడం థాంక్స్ మా మేడం అయితే చాలా మంచివారు అందరికీ మోటివేషన్ బాగా ఇస్తారు మాకే కాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి బయట స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం అందుకని చెప్పి మేడమ్స్ కి బాగా గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు థాంక్యూ టు గాడ్ అండి మేడం క్లాస్ లో కూడా మాతో చాలా క్లోజ్ గా ఉంటారు వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారు మాతో కూడా అలాగే ఉంటారు మేడం వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది మా బ్యాడ్ లక్ అని మేము అనుకుంటున్నాం మేడం వెళ్ళిపోతున్నందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది మాకు భయపడుతున్నాం కూడా మేడం వెళ్ళిపోతే ఎలా చదవాలి ఏంటి అని కూడా మేడం చాలా మిస్ అవుతాం మిస్ యూ మేడం మీరు బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాం మేడం ఇక్కడ మీకు అయితే ఈ లోకల్లోనే భీమవరం లోకల్లోనే జాబ్ రావాలని మేము అనుకుంటున్నాం మేడం ఈ లోకల్లోనే వస్తే మళ్ళీ మాకు కాలేజ్కి వచ్చి అప్పుడప్పుడు క్లాసులు చెప్తూ ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం మేడం బాగా మీరు మాకే కాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి బయట స్టూడెంట్స్ కూడా బాగా మోటివేట్ చేస్తున్నారు మేడం వాళ్ళు ఏ అయినా డౌట్స్ అడిగినా కూడా బాగా చెప్తారు మేడం మీరు మీరు మేడం ఏంటంటే మాకే కాకుండా బయట స్టూడెంట్స్కి కూడా చెప్పాలని చెప్పి మా మేడం ఉద్దేశం అంటే అప్పుడే అర్థం చేసుకోండి మేడం ఎంత మంచివారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కురెల్ల వెన్నెల బాక్స్ అండ్ షేర్ అండ్ లైక్ ఈరోజు మేము ఎందుకైతే మాట్లాడుతున్నాం అంటే మా వెన్నెల మేడంకి జాబ్ వచ్చింది కానీ మా కాలేజ్ నుంచి మేడం వెళ్ళిపోతున్నారు అందుకు చాలా బాధగా ఉంది అయినప్పటికీ మేడం చెప్పే మోటివేషన్స్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అలాగే మా మేడం విషయంలో వారు చాలా మంచివారు వారికి జాబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారని చాలా బాధగా ఉంది అలాగే మేడం అంటే మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా మేడం చెప్పే ప్రతి ఒక్క విషయం మాకు అర్థమయ్యేలా చెప్తారు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమయ్యేలా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మేడం థాట్ చాలా మంచిది ఎందుకంటే ఆవిడ యూట్యూబ్ ఛానల్లో మాకే కాకుండా మిగతా స్టూడెంట్స్కి కూడా అదే చదువు అందలేని వాళ్ళకి కూడా చదువు రావాలి అనేసి యూట్యూబ్లో పెట్టడం మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది మేడం మీరందరికీ ఇలా మోటివేషన్ క్లాస్ చెప్పడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది మేడం లెసన్స్ కూడా బాగా చెప్తున్నారు మేడం మీరందరికీ ఇలా మోటివేషన్ క్లాస్ చెప్పడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది మేడం లెసన్స్ కూడా బాగా చెప్తున్నారు మేడం నేనైతేనమ్మ మీ స్టూడెంట్స్ అందరి వల్ల చాలా హ్యాపీ ఎక్కువగా టీచర్కి స్టూడెంట్ ఎప్పుడైతే ఎదిగి తన యొక్క పొజిషన్కి వస్తుందో అప్పుడు టీచర్కి చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మీ అందరితో చాలా బాండింగ్ ఉంది చాలా బాధగా ఉంది మీ అందరినీ ఐ మిస్ యూ ఎవ్రీవన్ మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అందరూ ఆడకుండా నేను లేనని ఏనా మరి వాళ్ళందరినీ ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఆడకుండా అందరూ చక్కగా ఉండండి ఎవ్వరు ఆడకుండా అందరం తీయండి అందరూ ఏడుస్తున్నారు అమ్మా ఎవ్వరు ఆడకుండా ఎవరు అడగద్దు అందరిని తీసారా